సంవత్సరం సందర్భంగా రేపు ఏంటి తెలుసా మీ అందరికీ? నవంబర్ 14 ఏంటి? ఎందుకు వచ్చింది చిల్డ్రన్స్ డే అండి. మీరు వారం రోజు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, అందుకని ఆయన పుట్టినరోజుకి బాలల దినోత్సవం. దాని సందర్భంగా ఈ సంస్థ సంరక్షణలో ఉన్నటువంటి మీ అందరినీ మన సూర్యగ్రహ ఆధ్వర్యంలో దాతల సహాయంతో మీ అందరికీ ఆటల పోటీలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి మోహనకుమారి గారికి మనకు ముఖ్య అతిథిగా ఈరోజు జయచంద్ర నాయుడు గారు వస్తున్నారు. వారికి మన సంస్థ తరఫున ధన్యవాదాలు. మీరు ఈ బాలల దినోత్సవం మేము కూడా చిన్న స్కూళ్ళలో ఇంత ఉత్సాహంగా మేము జరుపుకోవాలి. ఎందుకంటే మాకు అప్పుడు ఈ సురేంద్ర మాదిగడు మాకు దొరకలా చేసింది అని మాకు టీచర్లు ఉన్నారు. కానీ అప్పుడు మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలో మీకు ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా సురేంద్ర వాడు చూసి మీకు అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ సంస్థ ద్వారా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ఎంతో సేవ తీసుకొని తను చేస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టు ఈ ట్యూషన్ టీచర్లు కూడా మిమ్మల్ని అన్ని రంగాల్లో పూర్తిగా తీర్చిదిద్దుందని ఆ వాళ్ళకు కూడా ఈ సంస్థ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా భావి జీవితంలో ఎంతో మంచి పౌరులుగా ఎదగాలని ఈ సాంస్కృతిక సంస్థ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకొని మీరు ఉన్నత స్థానాలు చేరుకొని నేను కూడా మళ్ళీ 10 మంది విద్యార్థుల్ని విడగా తయారు చేసి వాళ్ళకి సహాయం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమైక సేవా సంస్థకి మన వ్యవస్థాపకులు సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన ముఖ్య అతిథి గారికి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు ఇస్తాను. మిమ్మల్ని క్రమశిక్షణతో పెట్టి ప్రయత్నిస్తూ వస్తే రేపు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి మీరు సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ రోజుని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే ఆయన కోరిక మేరకు ఇది జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సందర్భంగా మన సంయుక్త సేవా సంస్థ తరఫున సురేంద్ర గారు, ఎందుకంటే అతను చిన్న కార్యక్రమాన్ని కూడా వదలకుండా ప్రతి ఈవెంట్ని ఏదో ఒక రూపంలో కండక్ట్ చేస్తూ దాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఈ పుట్టినరోజు అంటే ఈ 14లో మీకు ఆటల పోటీలు ఇవన్నీ పెట్టడం వల్ల మీకు ఎందుకు గుర్తొస్తుంది? జవహర్లాల్ నెహ్రూ గారు గుర్తొస్తున్నారు. ఎందుకు? ఆయన ఎవరు ఏంటని తెలుస్తుంది. సో ఆయన ఎవరు, ఆయన ఎంత గొప్పవారు, సో మనం కూడా అంత గొప్పవారుగా కావడానికి ప్రయత్నం చేద్దాం అనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావడానికి ఇటువంటి రోజులు ఉపయోగపడతాయి. సో అందులో భాగంగానే మన సురేంద్ర గారి కార్యక్రమం చేశారు. ప్లస్ మన దాతల సహకారంతో మీకు ఆటల పోటీలు నిర్వహించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు నన్ను గెస్ట్గా ఆహ్వానించినందుకు సంయుక్త సేవా సంస్థకి మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.